అసనీ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన బంగారు రంగులో గల రథం ఇప్పుడు ఎలా ఉందంటే ఓ విధంగా చెప్పడానికే ఇబ్బంది మే నెలలో వచ్చిన అసనీ తుఫానుతో సముద్ర తీరానికి చేరిన రథం సిక్కోలు జిల్లా సంతబొమ్మాలి బొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి వాసులే కాకుండా ప్రపంచ నలుమూలల ప్రజలు సోషల్ మీడియాలో చూసి ఆనందించారు తరువాత ఏమైందని చాలామందికి సందేహం కామన్ గా ఉంటుంది ఇప్పుడు ఆ రథం వాస్తవ రూపం ఇదే దీన్ని చూసి జీర్ణించుకోని పరిస్థితి ఏర్పడింది పర్యాటకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది అంత పెద్ద తుఫాన్లో సముద్ర అలల ఆటుపోట్ల నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేరింది పసిడి పూత రంగులతో అయిన బంగారంలా జిగ మెరిసింది చివరకు రోజుల తరబడి తీరంలో వదిలేయడంతో గాలులకు చిన్నా భిన్నమైంది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దీనిని చూసేందుకు ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లా వాసుల కంటే సమీప ఒడిశా వాసులు బీచ్కు వెళ్తూనే ఉన్నారు ఒడ్డుకు చేరినప్పుడు బంగారంగా ప్రచారం జరిగిపోవడంతో పాటు రథం ఏర్పాటు చేసిన వైనం అందరినీ కట్టిపడేసింది మందిరం పోలికతో గోపురం నుంచి అడుగు భాగం వరకు గల ఆ తేజస్సును చూసి మంత్రముగ్ధులయ్యారు అంతటి ఆదరణ కలిగిన రథం ఎందుకు పనికి రాకుండా సముద్ర తీరంలోనే తుప్పుపడుతున్న వైనాన్ని చూసి పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు బంగారాన్ని తలపించే ఈ రథాన్ని తమ గ్రామానికి అప్పగించాలని ఎం సున్నాపల్లి వాసులు కోరినా ఫలితం లేకపోయింది అందులో ఏమీ లేదని నిర్ధారణకు వచ్చినప్పటికీ గ్రామస్తులకు ఇచ్చేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు తమ ఊరిలో జరిగే పండుగలు ఉత్సవాలకు వినియోగిస్తామని కోరినా ఊ అనలేదు పోలీసు రెవెన్యూ అధికారులతో పాటు పై అధికారులు అనడంతో వృధాగా పోతుందని గ్రామస్తులే కాదు బీచ్ కు వచ్చేవారంతా అంటున్నారు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న రథం నామరూపాలు లేకుండా పోయిందని ఉసూరుమంటున్నారు అంటున్నారు ఇప్పటి